శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ, గురుర్విష్ణు, గురుర్దేవో మహేశ్వరః, గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ప్రేక్షక మహాశులందరికీ వందే శంభు ఉమాపతి సురగురం, వందే జగత్కారణం, వందే పన్నగభూషణం శశిధరం, వందే పశూనాంపతీం, వందే సూర్యశాంగ్నివహినయన, వందే ముకుంద ప్రియాం, వందే భక్తజనశ్రేయాంజవరద, వందే శివం శంకరం. ప్రేక్షక మహాశయులందరికీ ఏప్రిల్ 11వ తారీఖు 2022 సోమవారము శుభోదయము. శ్రీ శుభకృత్నామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, చైత్రమాసము, శుద్ధ దశమి, రాత్రి 1:32 వరకు ఉంటుంది. ఆశ్లేష నక్షత్రము 24 గంటలు ఉంటుంది. అమృత గడియలు తెల్లవారుజామున 4:41 వరకు ఉంటుంది. సూర్యోదయము ఉదయము 5:51, సూర్యాస్తమయము సాయంత్రము 6:10, వర్జము సాయంత్రం 5:56 నుండి సాయంత్రము 7:19 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము మధ్యాహ్నం 12:27 నుండి మధ్యాహ్నము 1:16 వరకు ఉంటుంది, మరియు మధ్యాహ్నం 2:55 నుండి మధ్యాహ్నము 3:44 వరకు ఉంటుంది. రాహుకాలము ఉదయం 7:30 నుండి ఉదయం 9:00 వరకు ఉంటుంది. గుళిక కాలము మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3:00 వరకు ఉంటుంది. యమగండము ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12:00 వరకు ఉంటుంది. విశేషంగా ఈరోజు ఘాతవారము అయినటువంటి రాశి మిథున రాశి. మిథున రాశి వారు ఈరోజు ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది, గమనించగలరు. అలాగే సోమవారం రోజున చంద్రగ్రహానికి అత్యంత ప్రీతిదాయకము అయినటువంటి రోజు ఈరోజు. కావున సోమవారం రోజున చంద్రగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబావ చొప్పున సద్రావణికి తెలుపు రంగు వస్త్రంలో ధాన్యం దానం చేయడం వలన మన పీడోపశాంత అనగా మనసుకు ప్రశాంతత లభిస్తుంది. అలాగే చంద్రునికి ప్రీతికరంగా ముత్యమరత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితము చంద్రుని ద్వారా మీరు పొందవచ్చును. చంద్రుడు ఏ విధంగా హాయిగా చల్లగా ఆహ్లాదకరంగా ఉంటాడో మన శరీరం కూడా ఆ విధంగా ఇలాంటి కోప వృద్ధిత్తులకు లోను కాకుండా ఆనందకరమైనగా జీవితాన్ని గడపగలుగుతాడు. అలాగే చంద్రుడు అధిపతి అయినటువంటి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు కూడా ధాన్యం దానం చేసి ముత్యమరత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితము చంద్రుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే కర్కాటక రాశి వారు మోదవ వృక్షాన్ని పూజించిన ఎడల ముక్కను భూమిలో పాతడం వల్ల, ముక్కుకు నీటిని ధారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము చంద్రుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే 27 నక్షత్రములలో రోహిణి, హస్త, శ్రవణ ఈ 3 నక్షత్రం వారు కూడా ధాన్యము దానం చేసి ముత్యమరత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితం మీరు పొందవచ్చును. అలాగే రోహిణి నక్షత్రం వారు నేరుడు వృక్షాన్ని, హస్త నక్షత్రం వారు అంబష్ట వృక్షాన్ని, శ్రవణ నక్షత్రం వారు జిల్లెడు వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల, మొక్కకు నీటిని ధారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము చంద్రుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే చంద్రగ్రహాన్ని ప్రీతికరంగా దది సంగతుషారావం క్షీరోధానవ సంభవం నమామి శిశినం సోమం శంభోర్మకుట భూషణం. ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి చంద్రుని యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది, గమనించగలరు. అలాగే సోమవారం రోజున శివుడికి రుద్రాభిషేకాలు జరిపించుకోండి, రుద్రహోమం జరిపించుకోండి. గడు సమస్యలు ఉన్నవారు ఏకాదశ మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు జరిపించుకునేట్ల ఇలాంటి గడ్డు సమస్యలు కూడా తొలగిపోతాయి. సమస్యలతో కుట్టుమిట్టుకున్నవారు ఈ యొక్క అభిషేకం చేసుకునేటల ఇలాంటి అవరోధాలు లేకుండా జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతారు, గమనించగలరు. అలాగే ముత్యాన్ని లాకెట్లాగా మెడలో వేసుకోండి. అలాగే చంద్రునికి ప్రీతికరంగా అమ్మవారి యొక్క పూజలు కూడా జరిపించుకొని వచ్చును. అమ్మవారికి ప్రీతికరంగా లలితా సహస్రం కుంకుమార్చన కానీ, కనకదార స్తోత్రంతో కుంకుమార్చన కానీ జరిపించుకునేటల విశేషణ ఫలితము చంద్రుని ద్వారా మీరు పొందవచ్చును.
అమ్మవారికి ప్రీతికరంగా ఓం ఐం హ్రీం క్లీం శ్రీం శ్రీమాత్రే నమః అనే శ్లోకాన్ని బీజాక్షరాలను ఎవరైతే జపం చేసుకుంటూ ఉంటారో వారికి అన్నింట జయం చేకూరుతుంది. బీజాక్షరాలతోటి జపం చేసుకునేటల అమ్మవారి యొక్క అనుగ్రహత సంపూర్ణంగా మీకు లభించగలదు, గమనించగలరు. అలాగే ఈ యొక్క చంద్రుడు అధిపతి అయినటువంటి రాశి కర్కాటక రాశి వారికి ఈ శుభకృతనామ సంవత్సరంలో అందులో ఏప్రిల్ మాసం నందున కర్కాటక రాశి వారికి గ్రహ సంచారంలో ఎనిమిదో ఇంట గ్రహ సంచారం అనుకూలంగా లేనందువలన చేయి వృత్తి వ్యాపారాలు అనేది కూడా కలిసి రావు, అనుకూలమైన ఫలితాలు మీకు లేవు, ఆదాయానికి మాత్రం లోటు ఉండదు, కానీ నీళ్ళలాగా మంచి నీళ్ళలాగా ఖర్చు అయిపోతుంది, అన్నింటా మీకు జయం చేకూరుతుంది, భూతగాదాలు కూడా జరుగుతూ ఉంటాయి, ఆరోగ్య భంగములు కూడా ఉంటాయి, భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లేకుండా కొట్టుమిటాడుకుంటూ ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి. పైన చెప్పినటువంటి సమస్య పరిష్కారాలను కూడా మీరు చేసుకునేటల జీవితంలో ఆనందదాయకమైన జీవితాన్ని మీరు గడపగలుగుతారు, గమనించగలరు. జయ శ్రీమన్నారాయణ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.